ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం బిడ్డ ఆకలితో ఉంటే చూస్తూ తల్లి ఉండలేదు కొడుకు తప్పు చేస్తే మందలించకుండా తండ్రి ఉండలేడు తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతుంటే చూస్తూ పిల్లలు ఉండలేరు ఇట్లానే మీ అందరి కోసం సరికొత్త వంటకం చూపించకుండా అమ్మ చేతి వంట ఉండలేదు మరి ఎందుకు ఆలస్యం ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఆ ఎమ్ మీ టేస్టీ టేస్టీ వెరైటీ డిష్ ఏంటో చూసేద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక ఎమ్ మీ టేస్టీ టేస్టీ రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు హాయ్ కౌసల్య గారు హాయ్ ప్రవీణ్ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది అమ్మ చేతి వంటలో చెప్పండి ఎప్పుడు వస్తుంది కానీ చాలా సార్లు దాటేసాము ఇప్పుడు మాత్రం దాన్ని దాటొద్దని డిసైడ్ అయ్యాం ఏంటి చెప్పండి నాకేం చేసండి అంత దివ్య దృష్టి లేదు నాకు మీకు కానీ అసలు సరే ఇప్పుడు నా చేతిలో ఈ వైట్ కలర్ టిష్యూ ఉంది చూసారు కదా ఎవరు వచ్చినా మేము హ్యాపీగా మా కెమెరామెన్ అందరూ హ్యాపీగా అందరూ ఫుల్ మేడం రెడీ అంటారు ఆవిడ రాగానే పాప నా కోసం వచ్చి ఒక లైట్ సెట్ చేసుకుంటారు లేదా బ్లాక్ పేపర్ కడతారు లైట్కి దాన్ని కొద్దిగా లేపుతారు తిప్పలు తిప్పలు కాదు అసలు మేకప్ వేస్తారా ఈరా ఇదేంటి ఒకసారి టెస్ట్ చేస్తా అన్నమాట చూడండి కెమెరాకి వెళ్ళి చూపిస్తున్నారు ఆ పిసర్ కొంచెం ఇక్కడ చూడండి ఒకసారి కొంచెం ఉంది కదా పౌడర్ అవసరమా కొంచెం కూడా రాసుకోకూడదండి అసలు ఆవిడ రంగుకి నాకు లైటింగ్ సరిపోవట్లేదు అది నా బాధ మీరే చూసారు కదా ఎంత ఎత్తుకు వేసుకుంటున్నాను మీ రంగు మీరు ఎత్తులే ఇంకా ఇంకా ఏం లేదండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి అమెరికా వెళ్ళిపోతున్నాం ఇంకో వారం రోజులు అందరం ప్యాక్ అక్కడ కూడా అదే పని ఇక్కడ అదే పని ఇంకా అమెరికా వెళ్ళటం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అదో ఫన్ అదో ఫన్ ఎస్ అదనమాట నేను ఎందుకు ఏం సంగతులు అంటే ఏం చెప్పరు ఏం ఉంటాయి ఏం లే ఇలా అంటారు ఆవిడ చెప్తేనే మనకు మంచి మంచి కబుర్లు చెప్తారు అనమాట సో మా కబుర్లు అయిపోయినాయి ఇంకా వంట చేసేయాలి టైం సరిపోదు కాబట్టి ఈరోజు అమ్మ చేతి వంటలో మా కోసం చాలా వెరైటీగా చేయాలి ఏం చేస్తున్నారో చెప్పండి చామదుంపల దమ్ము కూర చామదుంపల దమ్ము కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూసేద్దాం చామదుంపల దమ్ము కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చామదుంపలు వేయించిన ఉల్లిపాయ టమోటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు గరం మసాలా పొడి నూనె కారం పసుపు ఉప్పు సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఆ పేస్ట్ ఏం తయారు చేశారు ఫస్ట్ దానిలో ఉల్లిపాయ 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 టమాటాలు బాగా వేయించేసి కొంచెం పట్ట లవంగా వేసాను అన్నీ రెడీగా ఉన్నాయి నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను సో మనం బాండి వేసుకున్నాము ఆయిల్ అయినా కొంచెం ఎక్కువ వేసేయండి డీప్ ఫ్రైలా చేస్తాను మనం ఈ చామదుంపల్ని ఉడకబెట్టినవి డైరెక్ట్ అలా వేయాలి దానికి ఉప్పు కారం సేమ్ పట్టించక్క అలా వేయించాలి అంటే నేను ఇది ఎందుకు పెట్టుకున్నంటే ఒకవేళ ఆయిల్ ఏమైనా కొంచెం చిందినా కూడా మన డ్రెస్ మీద పడకుండా ఉంటుంది సేఫ్ సైడ్ ఇవి పేలవు అని చెప్పారు కౌసల్య గారు ఇంకొకటి మనకి ఆలుగడ్డకి చామదుంపలో డిఫరెన్స్ ఏంటంటే ఇది జిగురుగా ఉంటుంది మనకి ఆలుగడ్డకు చక్కగా పొడి పొడిగా వస్తుంది జిగురు ఎక్కువ ఉంటుంది అంటే మన బాడీకి మనం తీసుకునే ఆహారంలో ఉండే జిగురు వగరు చేదు చేసినంత మేలు అంత అంటే అన్ని బెనిఫిట్స్ ఇంకే టేస్ట్ చేయదట జిగురుగా ఉండే పదార్థం తినేది అది అస్సలు తినాం మనం మనం తినటానికే నచ్చదు చేదు తినలేము వగరు అంట ఒక ఏదైనా అప్పుడే వచ్చిన జామకాయ కొత్తగా పండిన మామిడికాయ తిన్నప్పుడు ఒక వగరు నేరేడు పండు తిన్నప్పుడు వచ్చే వగరు అది చాలా మంచి వంట ఆ టేస్ట్లే మనకు నచ్చు అవేమో బాడీకి అద్భుతంగా పనిచేస్తాయి అంట చూసారా ఎంత విచిత్రం మనకేం కావాలి చెప్పండి మంచి తీయ తీయని ఒక టేస్ట్ తర్వాత చల్ల చల్లని టేస్ట్ మామూలుగా ఎంత రివర్స్లో నచ్చుతాయో అదే అంటాను ఆయిల్లో పట్టినంత వరకు వేస్తాను అనమాట కొంచెం తిప్పుకుంటా ఉండండి అది అంటుకుంటుంది బాండీకి ఇవన్నీ బాగా వేగిపోవాలా వేగితే జిగురు ఉండదు కూర బాగుంటుంది
అవునా? కౌశల్య గారు మనకు వేగినట్టేనా? చాలండి, ఇలా వేగితే చాలు. జస్ట్ మనకి ఉడికించినప్పుడు పైన ఉన్న జిగురు వెళ్ళిపోయి ఇలా కొంచెం ఇలా ఫ్రై అయితే చాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మసాలా వేసేయండి. అమ్మో, మసాలా కూడా జాగ్రత్తగా వేద్దాము. ఇదేంటంటే ముందుగా మనం వేయించిన ఉల్లిపాయ, టమాటో, పోల్గల మసాలా. స్టార్టింగ్ వేసేది కొంచెం మనకి భయంగా చిందుతుంది అన్న ఫీల్ ఉంటుంది, తర్వాత పర్లేదు. సో ఇలా మనం మసాలాని బాగా ఆల్రెడీ వేయించినవే, కానీ ఇలా కొంచెం ఆ ఫ్లేవర్ చామదుంపలు వేగిన ఆయిల్లో ఆ ఫ్లేవరు మసాలాకి అంతా పట్టి ఇంకా మంచిగా ఫ్రై అయిపోతే నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, వేశారు, ఎల్లో ఎల్లో కలిపింది, కారం, చాలా గరం మసాలా, ఉప్పు, చామదుంపలు, పెరుగు అంతే. సో మనం అంత గ్రేవీ, ఇలాంటి కూరలు ఎక్కువగా మనం గ్రేవీ ఉంటే బాగుంటుంది అనుకుంటాము, అలాంటప్పుడు ఇలా చక్కగా వేసేసుకుంటే డన్. మనం ముందుగా ఆయిల్లో వేయించిన చామదుంపలు ఇప్పుడు ఏంటి లాస్ట్ వేసి బాగా కలిపి తిప్పేయండి అంతే. పెరుగు ఫైనల్గా వేస్తున్నాము. మనం తీసుకున్న గ్రేవీకి తగ్గట్టుగా ఒక కప్ పెరిగేసి మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటాం అనమాట. దమ్ పెట్టడం అంటే బిర్యానీలు పెట్టినట్టు అలా ఏం అక్కర్లేదు కదా, మూత పెట్టి మూత పెట్టి మెయిన్ పెరిగేయగానే ఇంకా దాని లుక్ మారిపోద్ది, ఆ ఫ్లేవరు అది అంతా. ఇది రోటీ బాగుంటుందా, రైస్లో కూడా బాగుంటుంది? రోటీకి ఎక్కువ బాగుంటుంది. ఎప్పుడు ఆలు, ఇప్పుడు ఈ మధ్య మనము అమ్మో లావైపోతున్నాం, అమ్మో వద్దు వద్దు అని ఆలు చాలా తగ్గించేసాం కదా, అలాంటి టైంలో ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చక్కగా ఇలా చామదుంపలతో ప్లాన్ చేసుకొని చేస్తే మంచి కూర తినేయచ్చు. నేను మూత పెట్టేసి జస్ట్ చాలా చిన్నగా పెట్టి ఒక 2 నిమిషాలు దాన్ని బాగా మనం పెరుగులో ఆ గ్రేవీ ప్లస్ చామదుంపలు ఉడికించేసుకుంటే చామదుంపల దమ్ కూర రెడీ. సో స్టవ్ ఆఫ్ వేస్తున్నాను, కూర చూద్దాం. వా, సేమ్ గ్రేవీలో ఏమేమి వేసుకోవచ్చు అంటే చామదుంపలు కాకుండా సేమ్ కూర ప్రాసెస్ అంతా ఇదే, పన్నీర్ అలా వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకో, పన్నీరు తర్వాత చికెన్, అది నాకు తెలియదు కానీ చికెన్ వేసుకోవచ్చు, చికెన్ కూడా వేసుకోవచ్చా? చికెన్ చక్కగా ముందే అన్ని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పెట్టించి చక్కగా కొంచెం ఉడికిచ్చేసుకొని ఆయిల్లో అలా డీప్ ఫ్రై చేసుకొని సేమ్ ప్రాసెస్ పక్కన పెట్టుకొని చామదుంపలు వేసిన టైంలోనే చికెన్ వేద్దాం. చాలా అన్నమాట, ఆనియన్, మిర్చి, పచ్చడి, రోటీ, పెరుగు చట్నీ అండ్ చామదుంపల దమ్ కూర. ఆహా, ఫుల్ మీల్స్ రెడీ ఉంది నాకు ఇక్కడ లంచ్ ఇవాళ అద్భుతంగా. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కాంబినేషన్లో అన్నీ ఎలా ఉందో మీకు చెప్తాను. ఫస్ట్ మనం వండిన చామదుంపల దమ్ ఎలా ఉందో చూద్దాం. వేరే లెవెల్, రోటీ అండ్ చామదుంప అసలు ఇంకా కాంబినేషన్, ఈ ఫ్లేవర్ కర్రీ ఫ్లేవర్ అసలు ఇంకా సూపర్ సూపర్ డిఫరెంట్గా ఉంది, అలా తింటుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను నా లంచ్ ఇలా ఫినిష్ చేసుకుంటాను. సో మరి మీరు అందుకు కూడా ఇలాగే ఎమ్మీ ఎమ్మీగా ఈ కూర తయారు చేసుకొని టేస్ట్ చూసేయాలి కదా, అయితే నీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చామదుంపల దమ్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చామదుంపలు, వేయించిన ఉల్లిపాయ టమోటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా పొడి, నూనె, కారం, పసుపు, ఉప్పు. చామదుంపల దమ్ కూర తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చామదుంపల్ని పక్కన పెట్టుకొని ఆయిల్ కూడా కొంచెం తగ్గించుకొని అదే ప్యాన్లో
మనం ముందుగా వేయించిన టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సరిపడంత కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత చామదుంపలు కూడా వేసి కలపాలి. తర్వాత పెరుగు వేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల సేపు దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీతో సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన చామదుంపల దమ్ కూర రెడీ. కౌశల్య గారు, ఇంత ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కర్రీ, చాలా హెల్దీ కర్రీ మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈరోజు మేము చేసిన ఈ వెరైటీ డిష్ మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.